హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. వెకేషన్కి వెళ్ళినప్పుడు లోకల్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ అన్నీ కూడా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కదా. మన విజయవాడ గుంటూరు వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేశాను అన్నమాట. ఎంత బయట ఫుడ్ తిన్నా సరే మనం ఇంట్లో చేసుకునే కూరలు చాలా రుచిగా ఉంటాయి. అందుకే గోంగూర పులుసు చేద్దాము అని చెప్పి నిన్నే గోంగూర కొనేసి ఒలిచేసి రెడీగా పెట్టుకున్నాను. నెక్స్ట్ డే నాకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇట్లా కూరలు చేసుకోవడానికి. ప్రీప్రెప్స్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి. గోంగూరని 2-3 సార్లు బాగా వాష్ చేసేసి కుక్కర్లోకి తీసుకోవాలి. ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ తోటి ఒక 4-5 విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ చేసుకుంటాము. కొన్ని చోట్ల గోంగూర సరిగ్గా కుక్ అవ్వదు, అందుకనే నేను ప్రెషర్ కుక్ చేస్తున్నాను. ఇందులో పచ్చిశనగపప్పు యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటాం కాబట్టి ఓవర్ నైట్ పచ్చిశనగపప్పుని సోక్ చేసి ఉంచేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రెషర్ కుక్ కానీ స్టవ్ టాప్ మీద కానీ కుక్ చేసుకోవచ్చు. తర్వాత తాలింపు పెట్టేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఎక్కువగా వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ తాలింపులో గోంగూర, పప్పులు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు సిమ్ చేసుకుంటే కూర రెడీ అవుతుంది. పైన కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి. స్కూల్ టైం అయిపోతున్న హడావుల్లో లాస్ట్ క్లిప్స్ మిస్ చేస్తానండి, షూట్ చేసినట్లేను, సో అందుకనే ఇట్లాగా కూర చూపించేస్తున్న. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కేమో ఎగ్ అండ్ చీజ్ శాండ్విచ్ ఇచ్చేసాను సిద్ధుకి. లంచ్ బాక్స్లో కొద్దిగా నిమ్మకాయ పచ్చడి పెట్టాను అండ్ గోంగూర పులుసు, దాంతోపాటు కొన్ని సగ్గుబియ్యం వడియాలు కూడా పెట్టానమాట. ఈ హాట్ ప్యాక్ అయితే నాకు చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది. సిద్ధు ప్రస్తుతానికైతే మారం చేయకుండా చక్కగా అన్నం తింటున్నాడు. ఎందుకంటే వేడివేడిగా ఉంటుంది కదా, నిజంగా పిల్లలకి చల్లగా ఉండటం వల్లనే ఆ బాక్స్ రిటర్న్ తీసుకొచ్చేస్తారు అని అనిపించిందండి. అట్ ద ఎండ్ ఏంటంటే మనం ఇంత కష్టపడి పొద్దున్నే లేచి వంటలు చేసేసి హడావిడి పెట్టేసేదంతా కూడా పిల్లలు, హస్బెండ్ నీట్గా తినాలి, హాయిగా ఉండాలి అని. సో ప్రస్తుతానికైతే నాకు టెన్షన్ లేకుండా ఈ 3 డేస్ గడిచింది. ముందు ముందు ఇది బోర్ కొడుతుందా, తనకి ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా కిచెన్ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇది రోజు ఉండే రొటీన్ పని. ఓన్లీ గోంగూర పులుసు చేశా కాబట్టి వంట ఫాస్ట్గా అయిపోయింది, ఇంకా క్లీనింగ్ పని కూడా అయిపోయింది అన్నమాట. ఇవాళ కొంచెం ఖాళీగా ఉన్నాయని చెప్పి మొక్కలు పని చేసుకుందామని పొటాష్ యాడ్ చేస్తున్నాను. పొటాష్ అంటే ఒక ఫర్టిలైజర్, అది ప్లాంట్ గ్రోత్కి చాలా చాలా బాగుంటుంది. పొటాష్ ఫర్టిలైజర్ వచ్చేసరికి పౌడర్ ఫామ్లో ఉంటుంది. మనం డైరెక్ట్గా సాయిల్ మీద స్ప్రింకిల్ చేయొచ్చు, లేదంటే కనుక వాటర్లో కలిపేసేసి లీవ్స్ మీద కూడా స్ప్రే చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతము సాయిల్ మీద యాడ్ చేసేస్తున్నాను. జస్ట్ అలా స్ప్రింకిల్ చేసి ఒక 2 డేస్ వదిలేసి ఆ తర్వాత వాటర్ చేయాలంట. ఇందులో ఇన్స్ట్రక్షన్స్ అయితే నేను 100% ఫాలో అవ్వట్లేదు, కానీ జస్ట్ ఇది వేసిన వెంటనే అయితే వాటర్ చేయను. పొటాష్ మంచి హెల్దీ గ్రోత్కే కాకుండా ఫ్లవరింగ్, ఫ్రూటింగ్కి కూడా చాలా హెల్ప్ చేస్తుందంట. ముఖ్యంగా నేను ఇది ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే, ఇప్పుడు అమ్మ దగ్గర నుంచి ఈ టేబుల్ రోజెస్ తీసుకొచ్చాను, అదే మాసెస్ ప్లాంట్ అంటారు కదా, చిన్న క్రోటన్స్ లేదా 9 o'clock ఫ్లవర్స్ అని చెప్పి దానికి చాలా పేర్లు ఉన్నాయి. సో అవి మంచి ఫ్లవరింగ్ కోసం ఈ పొటాష్ యాడ్ చేస్తారు అని చెప్పి నేను ఒక చోట విన్నాను, అంటే యూట్యూబ్ వీడియోస్లోనే. అందుకని ఎప్పుడో లాంగ్ బ్యాక్ పర్చేస్ చేసి దాన్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నా. ఇది ఓన్లీ ఫ్లవరింగ్కే కాదు కదా, సో అన్ని క్రోటన్స్కి ఇచ్చేస్తున్నాను. ఒక్కొక్క పాట్కి 1 టీ స్పూన్ చొప్పున ఇస్తున్నాను అనమాట. అందుకనే ఎక్కువ కూడా అవసరం లేదు అని అనిపిస్తుంది, ఎందుకంటే చిన్న చిన్నవే కదా ఇక్కడ ఉన్నవన్నీ కూడా. పొటాష్ ఫర్టిలైజర్ ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ క్రోటన్స్కే ఇస్తున్నాను అనమాట ప్రస్తుతానికి. నా దగ్గర ఆల్రెడీ తమలపాకు మొక్క, తులసి మొక్క, వామాకు, పొన్నగంటి ఇవన్నీ ఉన్నాయన్నమాట. వాటికైతే నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే అవి ఎడిబుల్ ప్లాంట్స్ కదా. సో ఇది వచ్చేసరికి కెమికల్ ఆర్గానిక్ ఏది కూడా నాకు ఐడియా లేదండి, జస్ట్ నేను ఫ్లవరింగ్కి కొంచెం ప్లాంట్ గ్రోత్కి అని చెప్పి ఇది ఇస్తూ ఉన్నాను. పెరివింకిల్ పెట్టి కూడా చాలా రోజులైంది, అది ఎందుకు అస్సలు పువ్వులు రావట్లేదు అండ్ గ్రోత్ కూడా సరిగ్గా లేదు. ముఖ్యంగా ఫ్లవరింగ్ ప్లాంట్స్ వచ్చేసరికి సమ్మర్లో ఎంతైనా తక్కువే ఉంటాయండి, బట్ టేబుల్ రోజెస్ వచ్చేసరికి బాగా పువ్వులు వస్తాయి అన్నమాట. అట్లా గ్రోయింగ్ స్టేజ్, ఫ్లవరింగ్ స్టేజ్లో మనం ఇట్లాంటివి ఇస్తే మంచిదేమో అని చెప్పేసి నేను ఇస్తూ ఉన్నాను. ఆనియన్ వాటర్ కూడా ఇచ్చాను కదా ఇంతకుముందు, అప్పుడైతే ప్లాంట్స్ బాగా సస్టైన్ అయ్యి గ్రోత్ బాగుంది అని అనిపించింది. కానీ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అయితే అది అంత వర్క్ అవ్వలేదు అని అనుకుంటున్నాను నేను. అంటే నా బాల్కనీలో ఉన్న సన్లైట్ వేరు అండ్ మాకు ఇక్కడ వాటర్ కూడా అంత బాగో అనమాట. సో అట్లా చూసుకుంటే ఆనియన్ వాటర్ అయితే నాకు పెద్దగా వర్క్ అవ్వాల, కానీ ఫెయిర్లీ గుడ్ అనమాట. సో ఇది వచ్చేసరికి కెమికల్ బేస్డ్ అనుకుంటున్నాను, అందుకనే పొటాష్ బాగా పనిచేస్తుందేమోనని చెప్పి ముఖ్యంగా ఈ టేబుల్ రోజెస్ కోసం అని చెప్పి ఇవాళ ఇస్తున్నా.
పొటాషియం అట్టి మీద వేసిన తర్వాత దాన్ని కొద్దిగా కలుపుతున్నాను అన్నమాట. అంటే మొత్తం సాయిల్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వాలి కదా, కానీ వెంటనే అయితే వాటర్ చేయకూడదు అని చెప్పి దాని మీద రాసి ఉంది. అంటే 2 డేస్ తర్వాత అట్లాగా చేయమని రాసి ఉంది. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఫాలో అవుతూ ఉంటారు కదా, నేనైతే ప్రస్తుతం ఒక 2 రోజులు ఇట్లా వదిలేద్దాము అని అనుకున్నాను. టేబుల్ రోజెస్ అమ్మ దగ్గర తీసుకొచ్చాను కదా, తన గార్డెన్ ఆల్రెడీ నేను షేర్ చేశాను. ఇలా చిన్న చిన్న టేక్అవే బాక్సెస్లో తను టేబుల్ రోజెస్ పెంచుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట చూడటానికి. వాటర్ అండ్ సాయిల్ మంచివైతే ప్లాంట్స్ గ్రోత్ ఖచ్చితంగా బాగుంటుందండి. మాకు ఇక్కడ ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ, అందుకనే కొంచెం ఆ గ్రోత్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఎంతైనా మాకు ఇక్కడ సరిగ్గా పెరగవు. చూసారు కదా ఇక్కడ లైట్గా సాయిల్ని ఇట్లా మిక్స్ చేసేస్తున్నాను అన్నమాట పొటాష్ తోటి. టొమాటోస్ ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని అంటారు. సమ్మర్లో టొమాటోస్ పాడైపోతూ ఉన్నాయి. సో అందుకని చెప్పి ఇట్లాగా బాస్కెట్లో కానీ లేదంటే ఈ టెర్రకోట ఎగ్ హోల్డర్ ఉంది కదా వీటిల్లో పెడుతూ ఉన్నా. అంటే దీని బిహైండ్ లాజిక్ చెప్తాను, నా ఓన్గా థింక్ చేసా ఇట్లా అని. మనం ఇప్పుడు కుండలో నీళ్లు పెడతాము లైక్ చల్లగా ఉంటుంది అని అంటారు కదా, సో సేమ్ అట్లాగే అనుకొని అలా పెడుతున్నా అనమాట. అండ్ అది ఖాళీగా కూడా ఉందిలేండి. ఇంతకుముందు కుండలో వెజిటబుల్స్ స్టోర్ చేసేవాళ్ళు అని విన్నాను, సో అది గుర్తొచ్చి అట్లా పెట్టాను. కింద మా పార్కింగ్లో కొన్ని మొక్కలు పెట్టుకున్నాను, అందులో మల్లెపూలు వచ్చాయన్నమాట. అవి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. మల్లెపూల స్మెల్ అయితే చాలా బాగుంటుంది కదా. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత వర్కౌట్ చేసుకున్నా, వాకింగ్ అయితే వెళ్ళలేదండి. ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా ఫాస్ట్గా చేసేస్తున్నా, ఎందుకంటే ఇవాళ ఇంట్లో చిన్న పని చేపిస్తున్నాము. అదేంటనేది నేను చూపిస్తా ఇప్పుడు. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి గోధుమ దోశలాగే మల్టీగ్రెయిన్ దోశ చేస్తున్నాను. అంటే ఇందులో బియ్యము నానబెట్టం అట్లాంటిది ఏది ఉండదు. జస్ట్ మనం గోధుమ పిండి వేసి గోధుమ అట్లా వేసుకుంటాం కదా, అలాగే మల్టీగ్రెయిన్ ఆట తీసుకొచ్చాను. ఈ మల్టీగ్రెయిన్ ఆటలో ఉప్పు, కారము, కొద్దిగా జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయలు, వాటర్ ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. బటర్మిల్క్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం దోశలు ప్రిపేర్ చేసుకోవాలి. బటర్మిల్క్ కన్సిస్టెన్సీ లేకపోతే దోశలు కొంచెం మందంగా వస్తాయి, క్రిస్పీగా ఉండవన్నమాట. లైక్ పోరింగ్ కన్సిస్టెన్సీ అంటారు కదా, అలా ఉంటే చాలు. ఇవైతే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. సేమ్ గోధుమ దోశలు ఎలా ఉంటాయో అదే టేస్ట్ వచ్చింది ఆల్మోస్ట్. నాన్ స్టిక్ పాన్ మీద నాకు చేసుకోవటం అలవాటు, కాస్ట్ ఐరన్ మీద సరిగ్గా వస్తాయి రావు నాకు ఐడియా లేదు. నాన్ స్టిక్ మీద చేయటం వలన అసలు గోధుమ దోశలైనా ఈ మల్టీగ్రెయిన్ దోశలైనా నాకు అసలు విరిగిపోవన్నమాట, లైక్ పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా 2 దోశలు కూడా చాలా బాగా వచ్చాయి. ఈ రూమ్లో వాల్పేపర్ వేపిస్తున్నాము. నిన్న ఆల్రెడీ షేర్ చేశాను కదా వీడియోలో, పాత వాల్పేపర్ తీపిచ్చేస్తున్నాను. ఈ వాల్పేపర్ నేనే వేశాను, అమెజాన్లో పర్చేస్ చేశాను అన్నమాట. అది సరిగ్గా లేదని నేను దీని గురించి కూడా నేను షేర్ చేయలేదు. కాకపోతే ఏంటంటే జస్ట్ చూడటానికి బాగుండేది అంతే. వర్క్ చేసే అతనికి టీ పెడదామని చెప్పి అనుకున్నా. మేము అసలు టీ తాగి చాలా రోజులైంది, సో ఆయనకు పెడతాం, మేము కూడా తాగామన్నమాట. ఆఫ్టర్నూన్ ఆ పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము లంచ్ చేసాము. లంచ్లో గోంగూర పులుసు అండ్ వడియాలు వేయించాను. సగ్గుబియ్యం వడియాలు అమ్మ పెట్టిందనమాట ఈ సంవత్సరం, చాలా బాగా కుదిరాయి, టేస్ట్ అయితే భలే ఉన్నాయి. లంచ్ చేసేసిన తర్వాత ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని యాజ్ యూజువల్ సిద్ధుని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. మన వ్యూవర్స్ ఎవరో అడుగుతున్నారు, మీకు ఆల్రెడీ స్కూల్స్ ఓపెన్ చేశారా, అదేంటి ఆంధ్రాలో జూన్లో కదా అని చెప్పి. ఇక్కడ కొన్ని స్కూల్స్కి ఓపెన్ చేస్తారండి, ముఖ్యంగా సిబిఎస్ఈ అట్లాగా. అండ్ మెట్రికులేషన్ వాళ్ళకైతే ఇంకా ఓపెన్ చేసినట్లేరు. ఎండలు అయితే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, మరి వీళ్ళు ఇప్పుడు స్కూల్ ఎందుకు స్టార్ట్ చేశారో కూడా నాకు అర్థం కావట్లా. సిద్ధు బుల్డాక్ నూడిల్స్ చేస్తున్నావా? అవును. నూడిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి చూడు, మ్యాగీ లాగా అది ఏమంటారు మ్యాగీ తిన్నగా ఉంటుంది చూడు, ఫ్లాట్గా ఉన్నాయి. ఓకే ఓకే. టూ టైప్స్ ఆఫ్ పౌడర్స్ యాక్చువల్లీ. ఇదిగో ఇది కార్బోనారా పౌడర్, ఇది ఒక చిల్లీ సాస్. ఓకే. ఈ నూడిల్స్ తెచ్చి చాలా రోజులైంది, విజయవాడలో కొన్నా అనమాట. అప్పటి నుండి కూడా నేను పోస్ట్ పోన్ చేస్తా వస్తున్నా, చేద్దాం 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 అని.
ఇవాళ చేయడం కుదిరింది. నేనే ఒప్పుకోవట్లేదు అనమాట నూడిల్స్ ఎందుకమ్మా వద్దు అని చెప్పి. ఈ మధ్య కొరియన్ ఫుడ్ అయితే బాగా ఫేమస్ అయిపోయింది కదా, సో ఈ బుల్డాక్ నూడిల్స్ తెచ్చుకున్నాడు వాడు. హార్డ్గా ఉందా? ఓకే, ఫ్లిప్ చేయడానికి పెద్దగా నేను చేస్తా. సాఫ్ట్ అయిన తర్వాత నువ్వు చేసుకుంటావు కదా. ఓకే, ఇంకా వాటర్ వేయాలి కదా? అవసరం లేదు, చాలు. కావాలంటే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత. చూడటానికి చాలా ఎపిటైజింగ్గా ఉంది కానీ ఇలాంటివన్నీ నేను తిన్నండి. రెస్టారెంట్లో అయితే తింటా కానీ ఈ ఇన్స్టెంట్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ నా వల్ల కాదు. లంచ్ బాక్స్ వాష్ చేసేసి పక్కన పెట్టేశాను. నిన్నటి వరకు పర్లేదు కానీ ఇవాళైతే దారుణంగా ఉంది ఎండ బయట. సబ్జా గింజలు నానబెట్టుకుందాం అనుకున్నా కానీ ఆ ఫ్రిడ్జ్లో ఎక్కడుందో కనిపించలేదు. నన్నారి షర్బత్ అంటే సుగంధ పాల వేర్లు ఉంటాయి కదా, దాంతో ఒక సిరప్ ప్రిపేర్ చేస్తారు. అది మామూలుగా మన చక్కెర పాకం తీసి సుగంధ పాల వేర్ల కషాయం ఉంటుంది కదా, అది యాడ్ చేసేస్తారు. చాలా చాలా చలవ చేస్తుందండి. మనం ఇది మంచిది కాదని అనుకుంటాం కానీ వన్స్ ఇన్ అ వైల్ తీసుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. అసలు ఇన్స్టెంట్గా బాడీని కూల్ చేసేస్తుంది అనమాట. సబ్జా గింజలు యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. సబ్జా గింజలు దొరకలేదని చెప్పాను కదా ఫ్రిడ్జ్లో ఉన్నాయి, అందుకని చెప్పి సుగంధ పాల వేర్లు, ఐస్, వాటర్ అండ్ లెమన్ జ్యూస్ ఇంతవరకు యాడ్ చేస్తున్నాను. నాది మామూలుగానే అసలు బాగా హీట్ బాడీ, ఇదైతే నాకు బాగా వర్క్ అయిందనమాట. ఇన్స్టెంట్గా అసలు హీట్ తీసేసినట్టు అనిపిస్తుంది, బాగా చలవ చేస్తుంది. నాకు ఎలా తెలుస్తుంది అంటే కళ్ళు మంటలు అసలు రావన్నమాట తాగితే. అండ్ మూతి చుట్టూ తర్వాత ముక్కు దగ్గర కొంచెం పగిలినట్టు అనిపిస్తుంది వేడి చేస్తే. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇది తాగానే నాకైతే సబ్సైడ్ అయ్యాయి. ఇది మంచిది అని నేను చెప్పను, బట్ ఎవరన్నా యూజ్ చేసుకోవాలి, మాకు చాలా అవసరమని అన్నవాళ్ళు ఖచ్చితంగా ఇది వాడచ్చు. ఇది తాగేసిన తర్వాత ఇవాళ నాకు చాలా పెద్ద పని ఉంది, అదేంటో చూపిస్తాను. నా సూట్ కేసులు అయితే ఇంతవరకు కూడా నేను ఓపెన్ చేయలేదన్నమాట. సిద్ధు వాళ్ళదైతే సర్దేసా, సిద్ధు దండ్ మా హస్బెండ్ది, బట్ నాది ఇవాళే ఓపెన్ చేసా. నేను ఇంకో 2 డేస్లో మళ్ళీ విజయవాడ వెళ్ళాలి, మా డాడీది తిది ఉంది. సో ఎటు అప్పుడు సర్దుకోవాలి కదా, అది సర్దుకునే రోజు ఇది కూడా క్లియర్ చేసేద్దాం అని అట్లాగే ఉంచాను. కొంచెం మెస్సీగా అనిపిస్తుంది కానీ ఇంకా తప్పలేదన్నమాట. సో ఇవాళైతే మొత్తానికి క్లియర్ చేసేసి ఇంకా మధ్యలో సిద్ధుని డ్రాప్ చేయాలి కదా గేమ్లో, సో అందుకని వెళ్తున్నా. నేను వేసుకున్న బ్యాగ్ ఏంటంటే అయాన్కి ఇచ్చే క్లోత్స్ ఉన్నాయి. తన్ని డ్రాప్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా కూడా నీట్గా సర్దేసి పెట్టేశానమాట. నా సూట్ కేస్ అయితే ఇంకా సర్దలేదు, ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే కానీ సర్దుకుందాము అని అనుకున్నా. సో ఈ విధంగా అయితే నేను ఆర్గనైజ్ చేస్తాను. కిందంతా కూడా హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ పౌచెస్ అవి పెట్టుకుంటాను. ఈ వైట్గా కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటంటే లైట్ కలర్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. అట్లా మనం ఏదైనా కవర్లో పెట్టి ఉంచేసేస్తే కలర్ ఫేడ్ అవ్వకుండా ఉంటాయి. షెల్ఫ్ అంతా కూడా నీట్గా సర్దేసి బోన్ చేసేసిన తర్వాత ఇంకా పడుకునే ముందు వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ డే బెండకాయలు, దొండకాయలు లేదా గోంగూర ఇలాంటివన్నీ చేయాలి అని అంటే బాగా టైం పడుతుంది కదా కటింగ్కి, క్లీనింగ్కి. సో అందుకని ముందు రోజు కట్ చేసి పెట్టేసుకుంటాను. బెండకాయలు బాగా వాష్ చేసేసి ఒక క్లాత్ మీద పెట్టేస్తే తడంతా పోతుంది. ఒకసారి తుడిచేసి ముక్కలు కట్ చేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతా. ఈ ప్రీప్రెప్స్ వలన మన టైం అయితే చాలా సేవ్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టడం మంచిది కాదు, మంచిది అని రకరకాలుగా చెప్తున్నారు. కొంతమంది ఏమో ఇన్స్టెంట్గా కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడితే వైటమిన్స్ రీటైన్ అవుతాయి అని చెప్తారు. సో ఏది ఏమైనా మన పని అయిపోవటం ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే ఇది ఫాలో అవుతూ ఉన్నాను. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.